ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రకృతి వైద్య విధానంలో మందులు లేకుండా జబ్బులు తగ్గించుకోవడానికి మంచి ఆహార నియమాలు, మంచి అలవాట్లను మార్చుకోమంట. కొద్దిమందికే మంచి ఆహారం తినటం ఇష్టమవుతుంది, కానీ అందరికీ ఇష్టం ఉండదు. ఏదైనా మందు మింగటం అంటే ఇష్టం తప్ప అదైతే చేయగలుగుతాం, కానీ ఇవన్నీ మార్చుకోమంటే ఇది చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లను ఇప్పుడు ఎట్లా మార్చుకుంటామండి, ఈ ఏజ్లో మాకు ఎట్లా సాధ్యమండి అని కొంతమందికి ఆహార నియమాలు మార్చుకోవటం అంత కష్టంగా అనిపిస్తుంది. మరి అలాంటి వారు కొన్ని రకాల సమస్యలు తగ్గించడానికి ఏమన్నా న్యాచురల్గా మెడిసిన్స్ లాంటివి ఏమన్నా లేకపోతే ఆకులు లాంటివి ఏమైనా ఉంటే ఉపయోగించుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు, కషాయాలు లాంటివి, రసాలు లాంటివి. మరి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని మరి నేచర్ ఇచ్చిన ఒక ఆకుని 5 రకాల లాభాలు పొందటానికి మనం ఉపయోగించుకోవచ్చని, ఈ ఆహార నియమాలు పాటించలేని వారు కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ కోసం కుప్పింటాకు ఇది బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా రుజువైన వాస్తవాన్ని మీకు ఇప్పుడు అందిస్తాం. మొట్టమొదటికి కుప్పింటాకుని ఒక 5-6 ఆకులు 7 ఆకులు తీసి నీళ్ళలేసి మరిగించి ఆ వడకట్టేసి ఆకులు తీసేసి ఆ నీళ్ళను త్రాగినప్పుడు ఇందులో ఉండే పాలిఫినాల్స్ మరియు ఇతర కెమికల్ కాంపౌండ్స్ మజిల్స్ని వెంటనే రిలాక్స్ చేసి ఆ మజిల్ సెల్స్లో వచ్చిన ఇన్ఫ్లమేషన్ తగ్గించి బాడీలో పెయిన్స్ తగ్గటానికి, నొప్పులకి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ప్రొడక్షన్ని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది. మజిల్స్ అన్నీ కాస్త బడలిగ్గా నొప్పులుగా అట్లా ఉంటాయి కదా, అలాంటి వారికి మాత్రం ఈ కుప్పింటాకు రసం ఇట్లా ఉపయోగించుకోగలిగితే కషాయం లాగా చేసి ఉపయోగం సైంటిఫిక్గా ఉందనేది రుజువైందనమాట. ఇక రెండవది, ఈ డయాబెటీస్ ఉన్నవారికి దెబ్బలు, పుళ్ళు, గాయాలైనా ఇది మానటానికి, అట్లాగే గ్యాంగ్రీన్ వచ్చి అక్కడ బ్లడ్ సప్లై తగ్గి నరాల సప్లై డ్యామేజ్ అయ్యి ఇక పుండు మానదు, ఆ కాలువేలు తీసేయాలన్న స్టేజ్ వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ బాగా గ్యాంగ్రీన్గా మారుతున్నప్పుడు. అలాంటి బాగా పుండ్లు మానకుండా ఉన్న వాటికి ఈ కుప్పింటాక రసాన్ని పైన కనుక వేసేస్తే ఈ కుప్పింటాక రసంలో ఉండే గ్యాలిక్ యాసిడ్, ఎలాజిక్ యాసిడ్ అనేవి యాంటీఫంగల్గాను యాంటీబ్యాక్టీరియాలుగాను బాగా ఉపయోగపడి ఆ దెబ్బ పుండు భాగంలో బ్యాక్టీరియా ఫంగస్ క్రిములని బాగా చంపేసి ఆ ఇన్ఫ్లమేషన్ పెరగకుండా రక్షించడానికి ఆ పుండు మాంటానికి ఉపయోగపడుతూ ఆ పుండు భాగంలో కొలాజన్ మెష్ బాగా హెల్దీగా ఫామ్ అయ్యి ఆ బ్యాండ్స్ ఫామ్ అయ్యి మళ్ళీ నార్మల్ స్కిన్ డెవలప్మెంట్ ఇక్కడ త్వరగా జరగటానికి ఈ కుప్పింటాక రసం ఆ పుండ్ల మీద వాడుకుంటే బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా రుజువైందనమాట. ఇక మూడవది, ఈ కుప్పింటాకులో ఉండే శాపోనిన్స్ మరియు ఫినాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఆస్తమా ఉన్నవారికి, దగ్గు, కఫము, శ్లేష్మాలు ఎక్కువ ఉన్నవారికి, లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండి బ్రాంకైటిస్ ఆస్తమా ఉన్నవారికి ఆ తగ్గించడానికి, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, శ్లేష్మాల ఉత్పత్తిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఈ కుప్పింట ఆకుల్ని ఒక 5-6 తీసుకుని నీళ్ళలేసి మరిగించి దాన్ని వడకట్టేసి ఆకు తీసేసి ఆ కషాయానికి తేనె కలుపుకు త్రాగితే ఇది లంగ్స్లో ఉండే శ్లేష్మం ప్రొడక్షన్ అయ్యే సెల్స్ని కాస్త ఓవర్ యాక్టివ్ అయ్యి ఎక్కువ శ్లేష్మం ప్రొడ్యూస్ అవుతాయి కదా, అలాంటి ఉత్పత్తిని తగ్గించి ఆ శ్లేష్మాన్ని, ఇన్ఫ్లమేషన్ని న్యాచురల్గా తగ్గించి కాస్త ఆస్మా పేషెంట్స్కి, బ్రాంకైటిస్ ఉన్నవారికి కూడా త్వరగా ఆ మజిల్స్ని, లంగ్స్లో ఉండే వాటిని రిలాక్స్ చేయడానికి ఈ కుప్పింటాకు రసం, ఇందులో ఉండే శాపోనిన్స్, ఫినాల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అని దీని ఎలుకలపైన చేసిన పరిశోధన ఆధారంగానే ఈ కుప్పింటాకు లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఆయాసము, కఫము, దగ్గు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నదని రుజువు చేశారన్నమాట. ఇక నాలుగవది, కొంతమందికి మలద్వారం దగ్గర స్పింక్టర్ బాగా టైట్గా పట్టేసి మోషన్ సరిగా అవ్వదు, వచ్చినట్టు ఉంటుంది రాదు, ఆ స్పింక్టర్ కాస్త ఫ్రీ అవ్వటం కోసం ఈ కుప్పింటాకు పేస్ట్ చేసేసి ముద్దలాగా చేసి ఆ ముద్దని, ఆ ఉండని మలద్వారం లోపల ఏలుపెట్టి తోసి పెట్టేస్తే ఆ మలద్వారం దగ్గర ఉండే స్పింక్టర్ కాస్త రిలాక్స్ అయ్యి మోషన్ ఫ్రీగా అవటానికి ఏదో న్యాచురల్ కెమికల్స్తో కూడిన సపోజిటరీస్ ఇట్లాంటి పెట్టేస్తుంటారు కొంతమంది, మలద్వారం లోపల పెడితే మోషన్ అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట ఆ స్పింక్టర్ లూజ్ చేసి. న్యాచురల్గా మలద్వారం లోపల ఈ కుప్పింటాకు ముద్ద కనుక అట్లా పెడితే ఆ స్పింక్టర్ని లూజ్ చేసి ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చేయడానికి అట్లాంటి వారికి ఉపయోగపడుతుంది. ఇంకా 5వ లాభం తీసుకుంటే చెవిలో కొంతమందికి చీము కారుతుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండి
ఆ చెవిలో వచ్చే బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఈ కుపింటాకు రసాన్ని తీసి ఒక 5-6 డ్రాప్స్ ఈ చెవిలో వేస్తే యాంటీ ఫంగల్ యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్ లాగా ఈ కుపింటాకు రసం పనిచేసి చెవిలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి చీము కారటాన్ని కూడా తగ్గిస్తుంది అని 2017 సంవత్సరంలో మలేషియా దేశం వారు ఈ చెవిలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కుపింటాకు ఎలా ఉపయోగపడుతున్నదని వాళ్ళు నిరూపించారన్నమాట. మరి మనం ఇప్పటి వరకు 5 రకాల లాభాలని కుపింటాకు ఎలా అందిస్తుందో తెలుసుకున్నాం. కానీ పూర్వం రోజుల్లో డాక్టర్లు మందులు లేనప్పుడు మన ఋషులు ఇలాంటి ప్రకృతి ప్రసాదించిన ఔషధాలలో ఏ ఏ సమస్యలను తగ్గించడానికి ఏ ఔషధం ఈ ఆకు ఎట్లా ఉపయోగపడుతుందని ఇంత శాస్త్రాన్ని ఆయుర్వేద వైద్య శాస్త్రం ద్వారా మన దేశానికి ముందు అందించారు. ఇప్పుడు ప్రపంచానికి ఆయుర్వేద శాస్త్రం వ్యాపించింది. కాబట్టి మెడిసినల్ ప్రాపర్టీస్ అనే నేచర్లో ఆహారంతో పాటు ఎన్ని కలిగి ఉంటున్నాయో ఋషులు చెప్తే తప్ప మనకు తెలియలేదు. కాబట్టి కొన్ని రకాల ఆహార నియమాలు ఆచరణ చేయడానికి సాధ్యం కాని వారు, నోరు కట్టుకోవడానికి కుదరదు అనుకునేవారు కొన్ని ఔషధాలను ఇట్లా వాడుకుంటే కెమికల్స్తో కూడిన ఇంగ్లీషు మందులు వాడవలసిన అవసరం కొంత తగ్గించుకున్నా లేకుండా చేసుకున్నా వీటి ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పూర్వం రోజుల్లో మన ఋషులు చెప్పింది ఎంత కరెక్టో కాదో తెలియకపోతే ఈ రోజుల్లో ఋషి మాట తప్పవుతుంది. అందుకనే మేము ఇలాంటి వాటిని కూడా మరి కొంతమంది సైంటిఫిక్గా రుజువైని అందించట్లేదు. కాబట్టి మేము ఇట్లాంటి వాటిని మీకు తీసుకొని అందించడం ద్వారా ఈ విజ్ఞానం పెరిగి మరికొంతమంది శ్రద్ధగా వీటిని ఉపయోగించుకుంటారనే ప్రయత్నం చేస్తున్నాం. చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం.